लेदा केवल राष्ट्र में आड़पड़ की महिल की मतमे वाल अकौं डबू नलभ रेल कोूपये ये रकम यह पथकों अग्रवर्णाल बीसील की एसल की एसटल की यह पथकना सरासरी आड़पील बैंक अकौंट की राष्ट्र याड़पड़ अकौंट जम डबूल नाग संवसरा लक्ष नलभ रेल कोूपये लक्षा मुफ को कदा इंका मिगता खर्चु अभिवृद्धि एन्नी व्यापार संस्थल इंफ्रा कंपनील राष्ट्र पधक अंटे एन्नी रकाल प्रोजेक्टुल टेक अप ओपनिंग ईर्ष्य तो ओरवलेक मंदु मन उन्नप्पुडु मंदु लेदा मीदेवना गुजरात लागा ब्रांदी रहित राष्ट्रान्नि नडिपारा एन्टी रामाराव गारु मद्यपान निषेधान्नि पेडिते ईनाडु रामोजीराव चंद्रबाबु कलिसि कदा मद्यपादान्नि मल्ली तीसुकोच्चिंदि एवरु मी इद्दरु कदा ए रकंगा आ डिस्टिलरील दग्गर डिस्टिलरी लैसेंस इव्वटाकि सीसाल कोंटाकि दिक्कुमालनतनंगा अवनीति चेसिंदि एवरु जगनमोहन रेड्डी गारिनि माट माटकि సైకో అని మాట్లాడతారు ఎవడు సైకో సైకో నోరు తిరగదు సైకిల్ పోవాలంటాడు తదాస్తి దేవతలు ఉంటారు కదా ఎంటి రామారావు గారు ఊరికనే ఊరికి నిద్రపోతాడు ఆ పైన వెన్నుపోటు పొడిచిన దానికి మోసం చేసిన దానికి ఊరుకుంటాడా అందుకే మీ అందర్నే మీ నోట్లోంచి ఆ మాటలు మాటలు రాణిస్తున్నాడు సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ ఎవడు సైకిల్ అసలు సైకో ఆ సైకో అని మాట్లాడతారు ఎవరు సైకో పిల్లనిచ్చిన మామని తండ్రిలాగా చూసుకోవాల్సిన తండ్రి సమానమైనటువంటి ఎంటి రామారావుని నైవంచనతో మోసం చేసి కపట నాటకంతో ఆషాడభూతిలాగా యాక్ట్ చేసి ఎంటి రామారావుకి వెన్నుపోటు పొడిచి మానసికంగా కుంగ తీసినోడు సైకోనా ఎవడు సైకో చంద్రబాబు కదా సైకో బామ్మర్దుల్ని బావమర్దుల్ని భార్య తోబుట్టుల్ని బావ బతకాలేని కోరుకుంటూ రామారావుని ఎంటి తండ్రి ఎంటి రామారావుని కూడా ఔరంగజేబుల్లాగా కసాకసా బావతో పాటు వెన్నుపోటు పొడి చేసినట్టు బావ బాగుండాలని కోరుకున్నటువంటి బావమర్దుల్ని పేసి తడిగుడ్డతో గొంతులు కోసింది ఎవడు సైకో కదాడు అల్లనే ఉంటారు బావమర్దులు ఏదైతే తండ్రిని కూడా లెక్క చేయకుండా బావ కోసం తండ్రిని కూడా కిరాతకంగా కోల్దోసినటువంటి బావమర్దుల్ని తడిగుడ్డతో పేకలు కోసినొని సైకో అన్నకి ఏమంటారు తోడల్లుని నమ్మకంగా మామగారిని పోటుపొడుస్తాకి తోడు తెచ్చుకొని తోడల్ని కూడా నయమంచం చేసినోడు సైకోగా ఏమంటారు వదిని గారిని చాడీలు చెప్పి తండ్రిని కొలదొయటకి సాయం తెచ్చుకొని ఆ అవసరం తీరిన తర్వాత మోసం చేసినోని సైకో అంటారు ఏమంటారు ఒకే తల్లి కడుపున పుట్టి సొంత తమ్ముణ్ణి అదోగాతు పాలు చేసినటువంటి అన్నని సైకో అంటారు ఏమంటారు ఎవడు సైకో నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచినోని ఏమంటారు అవసరం తీరిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత సైకో అంటారా ఎవడు సైకో ఇన్ని అవలక్షణాలు ఉన్నాడు నువ్వా సైకో ఎవరు సైకో అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి సైకో చంద్రబాబు అయితే ఈన ఆళం సైకో ఏళం సైకో మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు పాపం నిన్న బందర్ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు మొత్తం అంటా అందుకేదో 2014 కి సముద్రం అంతా నేల కింద నుంచి వచ్చేస్తుందంట ఈన పట్టిసేమ మోటార్లు ఎత్తి నీళ్లు పోసి మొత్తం మా పొలాలన్నీ సస్యశ్యామలం చేశాడంట ఓరు దుర్మార్గుడని అసలు 2014 చంద్రబాబు ఎక్కేదాకా కూడా రెండు పంటలతో విరాజిల్లింది కృష్ణా డెల్టా అంతా కూడా రెండు పంటలు 2014 చంద్రబాబు నాయుడు వచ్చేంత వరకు కూడా రెండు పంటలతో ఉంది 2004 నుంచి 19 దాకా సార్వా దాళ్వా